కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వంతన కుంగిపోయింది. సో ఇవాళ ఈ వంతన చూడడానికి పర్యవేక్షించడానికి కేంద్ర బృందం ఇవాళ రానుంది. అలాగే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు నీళ్లు ఇచ్చామని అలాగే కరెంట్ కష్టాలు కూడా తీర్చేశామని చెప్పి కేసీఆర్ ఇప్పటివరకు ప్రజలకు చెప్తూ వచ్చారు. ఎలాంటి అంశంతోటి ప్రజల్లోకి వస్తారో కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం దుర్గారెడ్డి మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ దుర్గారెడ్డి, చెప్పండి, ఇప్పుడు మేడిగడ్డ వంతన కుంగిపోయింది, సో దీనికి సంబంధించి కేసీఆర్ ప్రజలకి ఏం వివరణ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియా, చూడొచ్చు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం బయటపడదని చెప్పొచ్చు. అదేవిధంగా మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది. లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ప్రాజెక్టు పూర్తిగా మేము ఎప్పుడు చూసినా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సస్యశ్యామలమైంది. సాగు సాగునీరు అందించామని చెప్పుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా మంత్రులు, యంత్రాంగం అంతకు కూడా ఇప్పుడు విఫలమైందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ చేశారో వాళ్ళంతకు కూడా 7 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ కూడా పూర్తి చేసే బాధ్యత వాళ్ళదని చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ కాళేశ్వరం ద్వారా సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ 496 మీటర్ల ఎత్తు వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇక్కడి నుండి ఆ ఉమ్మడి మెదక్ 10 జిల్లాలకు అనుసంధానం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యత అత్యంత ప్రమాణాలతో నిర్మాణం చేసాము. ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీ జాతీయ హోదా కల్పించాలని చెప్పి పలుమార్లు డిమాండ్ చేసినా కానీ కల్పించలేదని ఆ దుమ్మెత్తి పోసిర్రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్షాలు కూడా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, కోట్లాది రూపాయలు నిరుపయోగంగా వేరే వాళ్ళకి చేతులు మారాయని చెప్తున్నారు. అంత ఖర్చు కాదు కనుక నిర్మాణంలో లోపాలను బయటకు తీసే ప్రయత్నం చేసినా కానీ అక్కడికి ఎవరిని కూడా వెల్లడించే పరిస్థితి లేదు. బీజేపీ నిన్నటి ఈటల రాజేందర్ కూడా అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తే కూడా అక్కడ అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియా. అదేవిధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము మా దగ్గర సస్యశామలమైన తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రము ఇది భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేస్తామనే ప్రయత్నంలో చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా నామకరణం చేసి జాతీయకు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాత్రము మేడిగడ్డ దగ్గర కుంగిపోయిన ప్రాజెక్టు అక్కడ రాకపోకలు నిలిపివేసిన ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పటివరకైతే ఆ శాఖకు సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గర ఉంది కనుక అతను కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా రైతాంగం అంతా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మాకు నీరు వస్తుంది, సస్యశ్యామలం అవుతుందని చెప్పి 2018లో కూడా ఈ ప్రాజెక్టును చూసి రీడిజైన్ చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన చాలా సందర్భాలు కూడా పోయి పరిశీలించి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న వర్షాలకు కూడా మేడిగడ్డ ప్రాంతంలో మోటార్లు మునిగిపోయాయి. 7.5 హెచ్తో పాటు దాదాపు హైయెస్ట్ రేటు పెట్టి కొనుగోలు చేశారు. వాటి ఖరాబ్ అయిన వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉందని చెప్పి చాలా సందర్భం బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు కోర్టుకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా నిరసన తెలిపినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పవచ్చు ప్రజా ప్రియ. అదేవిధంగా చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అయితే మాత్రము ప్రతి చోట భారీ బహిరంగ సభలో ఎక్కడ చూసినా కానీ వీరంతా కూడా కాళేశ్వరాన్ని తీసుకొచ్చి ఓట్లు వేసుకున్న పరిస్థితి ఉంది. కానీ 2023 డిసెంబర్కి వచ్చే వరకు ఈ యొక్క కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు వినే పరిస్థితిలో మాత్రం కొంత అయోమయం నెలకొందని చెప్పవచ్చు. ఈ విషయంలో కూడా ఇటీవల ఈ వారం రోజులు జరుగుతున్న పరిణామాలను చూస్తే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన తీసుకురాకుండా కుంగిపోయిన దాని మీద ప్రస్తావన లేదని చెప్పవచ్చు ప్రియా. అదేవిధంగా మనం చూస్తున్నాము 500 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చిన నీళ్లు కూడా మధ్యలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో పూర్తి పరిశీలించి చెప్తున్నారు. ఈ రోజు మాత్రం కేంద్ర బృందం మాత్రం మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చే అవకాశాలు అక్కడ అడ్డుకోవడానికి భారీగా పోలీసులు మోహరించినట్లుగా మనకు తెలుస్తుంది ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.